కరారవిందేన పదారవిందం ముఖారవిందే విలివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో 88వ తిరునామం ఓం వృషభాసుర విధ్వంసినే నమః అని కీర్తించుకునేటటువంటి తిరునామం. భగవంతుని యొక్క అవతారాలే దుష్ట శిక్షణ కోసమే జరిగినటువంటి అవతారాలు. సాధువులని రక్షించడానికోసం అవతరించినటువంటి అవతారాలు. అనేక రకములైనటువంటి అవతారాలు కలగలిసినటువంటిది భగవంతుని యొక్క అవతారాలు. అందులో ముఖ్యముగా 10 అవతారాలు మనం చెప్పుకుంటూ ఉన్నా, భాగవత గ్రంథాన్ని గాన పరిశీలిస్తే దాదాపు 60కి పైగా అవతారాలు భగవంతుని అవతరించినటువంటివి అని చెప్పి చెబుతారు. అందులో కొన్ని ఆవేశ అవతారాలు అని చెప్పి చెబుతారు, కొన్ని ఆ కార్యాన్ని నిర్వర్తించడాని కోసం అవతరించినటువంటి అవతారాలు అని అంటారు. కానీ రామావతారం కావచ్చు, కృష్ణావతారం కావచ్చు, ఇవి విభవావతారాలుగా స్వయముగా ఆ శ్రీమన్నారాయణుడు మాతృగర్భాన అవతరించినటువంటి అవతారాలుగా కీర్తింపబడే అవతారాలు ఈ రెండు మాత్రమే. అందున శ్రీరామావతారం, శ్రీకృష్ణావతారం. రాముడు 10 నెలల పాటు కౌసల్యా గర్భంలో ఉంటే, శ్రీకృష్ణ పరమాత్మ 8 నెలల పాటు దేవకీ మాత గర్భంలో ఉన్నారట. అటువంటి కృష్ణావతారంలో అసుర సంహారము కోసమే పుట్టినటువంటి రోజుల పసికందు నుంచి అవతార సమాప్తి వరకు కూడా ఎంతో ధర్మ సంస్థాపన నిర్వర్తించడాని కోసమే చేసిన లీలలుగా కృష్ణావతార లీలలు కనిపిస్తాయి. అందులో వృషభాసురుడన్నటువంటి ఒక అసురుణ్ణి సంహరించినటువంటి స్వామి లీలను స్మరించుకుంటూ కీర్తించుకునే తిరునామం ఓం వృషభాసుర విధ్వంసినే నమః అని. కంసుడి దగ్గర ఉండేటటువంటి భయంకరమైన రాక్షసులలో ఒక రాక్షసుడుగా చెప్పబడే ఈ వృషభాసురుడు కంసుడి పంపగా రేపల్లకు వచ్చి ఒక ఎద్దు రూపములో తన రూపాన్ని మార్చుకొని కృష్ణుడి దగ్గరకు వచ్చి తాను నాటకాలు అభినయిస్తూ ఉంటే కృష్ణుడి చేతిలో సంహరింపబడ్డటువంటి రాక్షస సంహార లీలను ఈ తిరునామంలో మనం కీర్తించుకోవాలి. ఒక రాక్షసుడు మధించినటువంటి ఒక వృషభములాగా ఎద్దులాగా తన రూపాన్ని మార్చుకొని తన యొక్క కొమ్ములతో శ్రీకృష్ణ పరమాత్మని సంహరించాలి అన్న దురుద్దేశముతో కృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎద్దు యొక్క 2 కొమ్ములు పట్టుకొని విలవిల తిప్పి దూరంగా పడవేసి కొన్ని యోజనముల అవతల వరకు ఆ ఎద్దు యొక్క శరీరం పడేటటువంటి విధముగా విసిరిపారేసినటువంటి శ్రీకృష్ణుడి యొక్క లీల ఈ నామావళిలో కనిపిస్తుంది. అటువంటి శ్రీకృష్ణ లీలను స్మరించుకుంటూ ఓం వృషభాసుర విధ్వంసినే నమః అని ఈ కృష్ణావతార లీలను కీర్తించి మనం ఈ తిరునామము ద్వారా స్వామిని ప్రార్థిద్దాం. అదేవిధంగా 89వ తిరునామం ఓం బాణాసుర కరాంతకాయ నమః అని కీర్తించుకునేటటువంటి తిరునామం. ఇది కూడా ఒక రాక్షస సంహారమే. ఎటువంటి రాక్షసుడు? బాణాసురుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి రాక్షసుడు. పురాణాల్లో అయితే ఈ రాక్షసుడి యొక్క పేరు మహాకాళుడు అని చెప్పి చెప్పబడి ఉన్నది. భయంకరమైనటువంటి రాక్షసుడు తాను భగవంతుడి యొక్క వరప్రభావ మూలముగా బాగా శక్తి సంపన్నుడుగా మారినటువంటి రాక్షసుడు. అటువంటి రాక్షసుణ్ణి అతి సునాయాసముగా సంహరించినటువంటి శ్రీకృష్ణుని లీలను కీర్తించేటటువంటి తిరునామం. ఈ రాక్షసుడు శోణితపురం అనేటటువంటి ఒక ఊరిని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగిస్తూ ఉన్నారు.
కొద్ది కాలానికి తాను ముల్లోకాలకు ఆధిపత్యం వహించాలి అన్నటువంటి ఒక దుష్ట కోరిక వల్ల ఆ కోరిక సాధనకు కావలసినటువంటి శక్తి తనకు సంప్రాప్తించాలి అన్నటువంటి దురుద్దేశముతో హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఘోరమైనటువంటి తపస్సు చేశారు. ఎవరిని గురించి? పరమేశ్వరుణ్ణి గురించి, శివుని గురించి తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై అడిగితే ఆ రాక్షసుని యొక్క వింత కోరిక ఒక్కసారి చూద్దాం. పరమేశ్వర, నేను పార్వతీమాత యొక్క కుమారుడిగా లోకమంతా కూడా కొనియాడబడాలి అని కోరుకున్నారట ఈ బాణాసురుడు. కానీ ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరుడు ఆ అసురుని యొక్క కోరికను తథాస్తు అని అలాగే ఇచ్చివేస్తారు. దానితో పాటు మళ్ళీ అడుగుతారు, నాకు శత్రు భయం లేకుండా ఉండేందుకు, శత్రువులందరినీ కూడా సునాయాసంగా సంహరించేందుకు వీలుగా గొప్ప శక్తిని నాకు ప్రసాదించవా? శక్తి ఒక్కటే చాలదు సుమా, ఆ శక్తికి తోడు భయంకరమైనటువంటి సహస్ర బాహువులు నాకు కావాలి. అంటే 1000 చేతులు నాకు ఉండాలి. ఆ 1000 చేతులతో శత్రు సంహారాన్ని అతి సునాయాసముగా నేను చేసుకోగలగాలి. అటు పార్వతీమాత కుమారుడిగా కీర్తింపబడాలి, ఇటు 1000 చేతులతో తాను శత్రు సంహారాన్ని అతి సునాయాసంగా చేసుకోవాలి అని అడిగితే తథాస్తు అని అనుగ్రహించారు పరమేశ్వరుడు. విను వెంటనే తన యొక్క లోక కంటక పరిపాలన ప్రారంభమైంది. శోణితపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉండేటటువంటి బాణాసురుడు ముల్లోకాలని కూడా తాను బాధ పెడుతూ ఉన్నారు. ఈ బాణాసురుని యొక్క కుమార్తె ఉషా అనబడేటటువంటి ఆవిడ. ఒకనాడు అలా విహరిస్తూ ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క నాట్యాన్ని చూసి తాను మురిసిపోతుంది. తాను కూడా తన ప్రియుడితో కలిసి ఆ విధమైనటువంటి నాట్యాన్ని చెయ్యాలి అని మనసులో అనుకుంటుంది. అలా అనుకొని అనుకొని మనసులో ఉన్నటువంటి కోరిక వల్ల అలా రోజులు వెళ్ళదీస్తూ ఉంటే చుట్టుపక్కల ఉండేటటువంటి చెలికత్తెలు వచ్చి ఆ బాణాసురుని కుమార్తెను, ఏమిటి ఈ విధంగా ఉన్నావు, మనసులో ఏం తలుచుకుంటున్నావు అని అంటే తన యొక్క కోరిక తెలుపుతుంది. నీ మనసులో ఉన్నటువంటి ప్రియుణ్ణి తెలియజెబితే లోకంలో ఎక్కడున్నా సరే అతన్ని అలాగే మంత్రశక్తి మూలముగా తీసుకువచ్చి నీ కళ్ళ ముందు నిలుపుతాము అని అనేసరికి తన ఊహలలో ఉన్నటువంటి రాకుమారుణ్ణి గీసి చూపిస్తుంది. ఆ రాకుమారుడు ఎవరితో సరిపోలుతాడు అనంటే శ్రీకృష్ణుడి యొక్క మనుమడితో సరిపోలుతాడు. శ్రీకృష్ణుడికి రుక్మిణీ గర్భాన అవతరించినటువంటి కుమారుడు ప్రద్యుమ్నుడైతే ఆ ప్రద్యుమ్నుడికి కుమారుడిగా అవతరించినటువంటి వారు అనిరుద్ధుడు. ఈ ఉషా బాణాసురుని కుమార్తె ఆ విధమైనటువంటి చిత్రాన్ని గీసినప్పుడు అది అనిరుద్ధునితో సరిపోలినందువల్ల ఈవిడ యొక్క చెలికెత్తలు అనిరుద్ధుని అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఈవిడ యొక్క గదిలో ఈవిడ కళ్ళ ముందు నిలిపారట. ఇది తెలుసుకున్నటువంటి బాణాసురుడు వచ్చి అనిరుద్ధుడు అనుమతి లేక తన కుమార్తె యొక్క గదిలో ప్రవేశించాడు అని భావించి అనిరుద్ధుని బంధించి ఉంచారట. మనువుడి యొక్క జాడ తెలియకపోయేసరికి కృష్ణుడు అంతా వెతుకుతూ ఉన్నారు. కృష్ణుడు, ప్రద్యుమ్నుడు ఇరువురు కలిసి బాణాసురుడి దగ్గర అనిరుద్ధుడు ఇలా బంధింపబడి ఉన్నాడు అని చెప్పి తెలుసుకొని అక్కడికి వచ్చి బాణాసురుడితో కృష్ణుడు యుద్ధమాడుతాడు. అందుకే ఈ త్రినామంలో బాణాసుర కరాంతకాయ నమః, బాణాసురునికి ఉన్నటువంటి 1000 చేతులని సునాయాసంగా అలా గిల్లిపారేసిన లేదా నరికేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలని కీర్తిస్తూ ఉన్నారు. ఒకవైపేమో లోక కంటక పరిపాలన, ఒకవైపు రాక్షస ప్రవృత్తి, మరోవైపు తన మనుమడైనటువంటి అనిరుద్ధుని బంధించి ఉంచడం, ఇన్ని రకములైనటువంటి ఒక దుష్ట కార్యములు చేస్తూ ఉండేటటువంటి ఆ రాక్షసుని యొక్క జీవితానికి అంతం పాడదలచి శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి ఆ రాక్షసునితో యుద్ధం చేసి తన సుదర్శన చక్ర ప్రయోగం వల్ల ఆ రాక్షసుని యొక్క సహస్ర బాహువులని కూడా
అలా ఖండించి వేస్తారు. అలా బాహువులను ఖండిస్తూ బాణాసురుని సంహరించి శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలను స్మరించుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం ఈ తిరునామావళి కల్పిస్తోంది. ఆ తర్వాత బాణాసురుని యొక్క కుమార్తె ఉషకి, శ్రీకృష్ణుడి యొక్క మనుముడైనటువంటి అనిరుద్ధుడికి ఇరువురికి కూడా కళ్యాణాన్ని జరిపించేటటువంటి వృత్తాంతం పురాణాల్లో కనిపిస్తుంది. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలలు ఈ తిరునామావళి ద్వారా స్మరించుకుంటూ ఓం బాణాసుర కరాంతకాయ నమః అని పేరు ద్వారా స్వామిని ప్రార్థిద్దాం. ఆ తర్వాత 90వ తిరునామం ఓం యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః అనేటటువంటి తిరునామం. శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన నిలిచినటువంటి దేవుడు. పాండవులలో ఐదుగురిలో ప్రథముడైనటువంటి యుధిష్ఠిరుని గొప్పగా ప్రతిష్ఠించినటువంటి దేవుడిగా కీర్తింపబడేటటువంటి నామావళి. యుద్ధం పరిసమాప్తమై భీష్మ పితామహుడు అంపశయ్య మీద పరుండి ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుని పిలిచి, వెళ్ళు, భీష్ముడి దగ్గర నీకు గొప్పదైనటువంటి విషయములన్నీ తెలుసుకునే అవకాశం ఉన్నది, ధర్మ సంబంధమైనటువంటి విషయములన్నింటినీ కూడా తెలుసుకోవచ్చు అని ధర్మరాజుని భీష్మ పితామహుడి దగ్గరకు వెళ్ళి అంపశయ్య మీద పరుండి ఉండేటటువంటి భీష్మ పితామహుడికి నమస్కరించి వారి ద్వారా ఈ యుధిష్ఠిరుడు అనేకమైనటువంటి విషయములను తెలుసుకున్నారే, కారణకర్త శ్రీకృష్ణ పరమాత్ముడే అని చెప్పి చెబుతారు. ద్వారక నుంచి ఇంద్రప్రస్థకు బయలుదేరినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని యుధిష్ఠిరుడే తోలుతారట. ఎప్పుడూ కూడా అర్జునుడికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కానీ పురాణాలు పరిశీలిస్తే కొన్ని సందర్భాల్లో కృష్ణుడు ద్వారక నుంచి ఇంద్రప్రస్థానికి వచ్చేటప్పుడు ఈ యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు శ్రీకృష్ణుడి యొక్క రథాన్ని తోలుకుంటూ కృష్ణుడిని తీసుకువెళ్ళినట్లు కూడా మనకు కనిపిస్తుంది. కుంతికి ఐదుగురు సంతానం. పాండురాజు యొక్క ఇరువురు భార్యలు, ఒకరు కుంతి అని మరొకరు మాద్రి అని. పాండురాజు అతనికి ఒక శాపం ఉన్నది. ఒక రాజు ఒక లేడి రూపములో మరొక లేడి వెనక పరిగెడుతూ ఉండేటప్పుడు బాణం వేసి ఆ రాజు రూపంలో ఉండేటటువంటి లేడిని సంహరించినందువల్ల ఆ రాజు పాండుకి ఇచ్చినటువంటి ఒక శాపం, భార్యను స్పృశిస్తే మరణిస్తావు అని. ఆ విధమైన శాపం వల్ల భార్యను స్పృశించలేకపోగా సంతానం మీద వ్యామోహముతో, కుమారులు కావాలి అన్నటువంటి ఆశతో ఉన్నటువంటి పాండురాజు యొక్క చెవిలో కుంతీదేవి చెప్పినటువంటి ఒక విషయం పాండురాజుకి మహాసంతోషాన్ని కలిగిస్తుంది. కుంతి అన్నదట, నాథ, నా దగ్గర 5 మంత్రాలు ఉన్నది. ఒక్కొక్క మంత్రము ద్వారా ఒక్కొక్క అధిదేవతను గాన నేను స్మరిస్తే ఆ అధిదేవత ద్వారా ఒక పుత్ర అనుగ్రహం మనకు దక్కుతుంది అని పాండురాజుకు చెప్పి అనుమతి తీసుకొని మొట్టమొదటి మంత్రంగా ధర్మదేవతను ప్రార్థిస్తుంది కుంతీదేవి. ధర్మదేవత వరప్రభావముగా పుట్టినటువంటి ఒక కుమారుడు యుధిష్ఠిరుడు. ఇతరమైనటువంటి వారితో పాండురాజు అరణ్యంలో కొద్ది కాలం వసించాలని వెళ్ళినప్పుడు ఆ అరణ్యంలోనే పాండురాజు యొక్క మరణం సంభవించిన తర్వాత పాండురాజుకు అంత్యక్రియలు జరిపినప్పుడు ఆ చితి పైన మాద్రి కూడా పడి తన ప్రాణాలను వదిలేస్తుందట. ఇక మిగిలినది కుంతి, 5 పాండవులు. అందులో యుధిష్ఠిరుడు పెద్దవాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పెద్దలు యుధిష్ఠిరుని పిలిచి, నువ్వు మిగిలినటువంటి వారందరికీ కూడా తండ్రి బాధ్యతలు నెరవేర్చి అందరినీ చక్కగా నువ్వు మంచి మార్గంలో తీసుకురావాలి అని అప్పటి నుంచి ఆ బాలునికి యుధిష్ఠిరుడు అన్నటువంటి పేరు వచ్చిందట. అందుకే ఈ తిరునామావళిలో ఓం యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః అని చెప్పి చెబుతారు. అలా కుంతి మొదటి వరం ధర్మదేవత మూలంగా 2-3 వరాల ద్వారా భీమసేనుని అర్జునుని పొందిన తర్వాత ఇక నకుల సహదేవులని అంతకుముందే మాద్రి సహాయముతో మాద్రికి అవకాశం ఇచ్చి నకుల సహదేవులని వారి ద్వారా
పొంది పంచ పాండవులలో ప్రథములుగా ఉండేటటువంటి యుధిష్ఠిరునికి యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః అంతటి కీర్తి ప్రతిష్టలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం శ్రీకృష్ణ పరమాత్మే కదా. కృతజ్ఞత ఎల్లప్పుడూ కూడా చూపెట్టేటటువంటి యుధిష్ఠిరుడు తాను చేసేటటువంటి రాజసూయ యాగంలో అగ్రతాంబూలం కృష్ణ పరమాత్మకే అందించారు కదా. తాను అందరినీ పిలిచి అన్ని రకములైనటువంటి పనులను కూడా యుధిష్ఠిరుడు పురమాయిస్తూ ఉన్నారు రాజసూయ యాగానికి కావలసినటువంటి పనులని. అందరికీ అన్ని పనులని తాను ఆదేశించగలరేమో కానీ కృష్ణుణ్ణి పిలిచినప్పుడు మాత్రం, కృష్ణ నిన్ను నేను ఆదేశించగలిగినటువంటి వాడనయ్యా, నువ్వే రాజసూయ యాగంలో ఏ విధమైనటువంటి పనిని నిర్వర్తిస్తావో నువ్వే ఎంచుకో అని ఈ ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు అంటారట, ధర్మరాజా, అన్నింటికన్నా నేను కోరుకునేటటువంటి ఒక పనిని నాకు తప్పక నువ్వు అనుగ్రహించాలి. ఏమిటా పని? ఎవరెవరైతే రాజసూయ యాగానికి విచ్చేస్తున్నారో ఆ రాజసూయ యాగ భవనం వాకిట కావలిదారులాగా అక్కడ ఉండి విచ్చేసేటటువంటి వారి యొక్క కాళ్ళు కడిగి ఆ తీర్థాన్ని నా నెత్తిన ప్రోక్షించుకుంటాను, ఈ అవకాశం మాత్రం నాకు దక్కించు ధర్మజా అని శ్రీకృష్ణుడంతటి వారు కోరుకున్నారట. అంటే రాజసూయ యాగానికి విచ్చేసేటటువంటి వారు సామాన్యులు కాదు, మహామహులు. అంతటి వారు యొక్క పాద ప్రక్షాళనం, వారి యొక్క కాళ్ళు కడిగి ఆ తీర్థాన్ని శిరస్సును చల్లుకోవడం అనంటే అది సామాన్యమైనటువంటి విషయముగా భావించక శ్రీకృష్ణుడు ఆ విధమైనటువంటి పనిని కోరుకున్నారే. శాస్త్రాలు మనకు ప్రబోధిస్తూ ఉండేటటువంటి విషయం, భగవంతుడు తన అవతారములో ఆచరించి చూపెట్టినటువంటి విషయం, మన ఇంటికి విచ్చేసినటువంటి పెద్దల యొక్క పాదములను మనమే ప్రక్షాళన చేసి ఆ తీర్థాన్ని శిరస్సు మీద చల్లుకొని, ఇప్పటికీ కూడా కొంతమంది పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు శ్రీపాద తీర్థం అని తీసుకునేటటువంటి ఒక సంప్రదాయం ఉన్నది. మనం పైన వేసుకున్నటువంటి ఉత్తరయ్యాన్ని తీసి కింద వేసి వారి యొక్క శ్రీపాదములని ఆ ఉత్తరయ్యం మీద పెట్టించి తీర్థమును తీసుకొని పాదం యొక్క వెనుక భాగం నుంచి అలా స్పృశిస్తూ కాలి యొక్క గోటి కొసల వరకు స్పృశించి ఆ ధూళిని ఒక పాత్రలో అలా తీర్థముతో తీసుకోవడం, ఇలా 3 సార్లు చేసుకొని శ్రీపాద తీర్థం తీసుకోవడానికి అనుమతించినటువంటి ఇంటికి వచ్చిన అతిథికి సముచిత సత్కారాన్ని కూడా చేసేటటువంటిది శాస్త్రం నిర్దేశిస్తున్నది. ఇది ఆచరించి చూపెట్టినటువంటి వారు కదా శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విధంగా పాండవులకి సదా వెన్నుదన్నుగా ఉంటూ అందులో యుధిష్ఠిరుని యొక్క కీర్తిని దిగంతాలకు వ్యాపింపచేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలను స్మరించుకునేటటువంటి ఒక మహత్తర తిరునామం ఓం యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః అని. ఈ తిరునామం ద్వారా మనం కూడా శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించుకుందాం.